వెల్పూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వెంకటరమణ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో కరోనా 2వ స్టేజ్ లో ఉందని, దాని ప్రభావం మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు తప్పకుండా ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొన్నారు. విహార యాత్రలకు మరియు ఫంక్షన్లకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాలని, కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి, వనమాల, ఫార్మసిస్ట్ ధర్మపురి, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం. అయితే కరోనా గురించి చెప్పుకోవాలని ఏముందంటే, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అలాగే మన తీర ప్రాంతంలో ఉన్న మనకి మన పక్కన రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్రలో కేసెస్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. దాని ప్రకారంగా మనకి మన బార్డర్లో ఉన్న మన నిజామాబాద్ జిల్లాలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తతతో ఉండాలి. ఇంతకుముందు ఏ విధంగా అయితే మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ ఎలా పాటించామో, అలాగే శానిటైజర్స్ ఎలా వాడుకున్నామో, ఈ మూడు పద్ధతుల్ని తప్పకుండా అందరూ పాటించాలి. అలాగే ఎవరైనా లక్షణాలతో బాధపడుతున్నా, లేదా ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చేసి కరోనా టెస్ట్లు చేయించేసుకొని తగు విధంగా వారికి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఈ కరోనా ఇప్పుడు దాదాపుగా సెకండ్ వేవ్లో ఉన్నాము, కాబట్టి ఇది అప్పటికన్నా ఇప్పుడు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫంక్షన్లకు వెళ్ళినా, జాతరలకు వెళ్ళినా, ఇంకా ఏదైనా వెళ్ళినా కానీ ఖచ్చితంగా మాస్క్ మరియు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని మండల వైద్యాధికారిగా అందరినీ వేడుకుంటున్నాను.